హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. సో కొద్ది రోజులుగా మన వీడియో కామెంట్ బాక్స్ మొత్తం నిండిపోతుంది భయ్యా తెలుగులో వీడియోస్, భయ్యా తెలుగులో వీడియోస్ అని. సో అందుకే ఈరోజు మన ఈ ఎపిసోడ్ మొత్తం అన్ని తెలుగు కంటెంటే ఉండబోతుంది. సో లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బెస్ట్ 7 తెలుగు వెబ్ సిరీసెస్. సో లెట్ స్టార్ట్ అవర్ షో. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా, మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. నెంబర్ 7, మనము వెబ్ సిరీస్ అనగానే, అది తెలుగులో అనగానే ఈ వెబ్ సిరీస్ పేరు చెప్పకుండా వేరే వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తే నన్ను కింద గట్టిగా వేసేసుకుంటారు. సో అందుకనే ఫస్ట్ నెంబర్ 7లో వచ్చేసి మిర్జాపూర్. సో ఈ మిర్జాపూర్ గురించి నేను చెప్పని అవసరం లేదనుకుంటా, ఎందుకంటే మీ అందరికీ మిర్జాపూర్ తెలుసు, చాలామంది చూసే ఉంటారు. బట్ ఇప్పటి వరకు మీరు మిర్జాపూర్ చూసి ఉండకపోతే మాత్రం వెళ్ళి చూడండి. అండ్ ఈరోజే మన సీజన్ 2 అనేది స్టార్ట్ అయింది. సో నెంబర్ 1 తొందరగా ఈరోజు కంప్లీట్ చేసేసుకోండి. రేపటి వరకు లేకపోతే ఎల్లుండి వరకు అయినా కూడా సీజన్ 2 చూసేయచ్చు. సో ఈ మిర్జాపూర్ ప్లాట్ వచ్చేసరికి త్రిపాతి ఫ్యామిలీ అని ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది అనమాట మిర్జాపూర్లో. ఇది మొత్తం మిర్జాపూర్ని రూల్ చేసే ఫ్యామిలీ అనమాట, వాళ్ళు మొత్తం తోపు అనమాట. సో వాళ్ళకి జరిగే సంఘర్షణలు ఏంటి, అండ్ ఈ సంఘర్షణలో మామూలు ఒక చిన్న తరగతి నుంచి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారు, వీళ్ళ మధ్య ఏం జరిగింది, ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్. ఇది ఒక మీకు కనుక మాఫియా మూవీస్ మాత్రం నచ్చితే మాత్రం డోంట్ మిస్ దిస్ మిర్జాపూర్. సో మీరు ఏంటంటే దాంట్లో మున్నాబాయ్ అనే క్యారెక్టర్ ఉంటుంది. సో వాడు మంచోడో చెడ్డోడో అని అర్థం కాకుండా ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ మనం చాలా ఇన్వాల్వ్ అయిపోతాం, చాలా ఫ్యాన్ అయిపోతాం. చాలామంది ఫ్యాన్ అయిపోయారు మిర్జాపూర్ అనగానే, గుడ్డు బబ్లు వీళ్ళందరూ మర్చిపోయారు. ఓన్లీ మన మిర్జాపూర్ అంటే మున్నాబాయ్ మున్నాబాయ్ అన్నారనమాట. సో డోంట్ మిస్ దస్ మున్నాబాయ్, లవ్, ఎఫెక్షన్, దట్ దిట్ దట్ అనమాట. సో డోంట్ మిస్ దిస్ మిర్జాపూర్, వాచ్ ఫర్ షూర్. నెంబర్ 6 వచ్చేసాక పాతాల్ లోక్. మీకు కనుక మిర్జాపూర్ నచ్చుంటే, మిర్జాపూర్ ఆ లాంగ్వేజ్ వల్ల నచ్చుంటే, ఆ కోకి చెందిన ఇంకొక తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ పాతాల్ లోక్. సో మీరు మాత్రం వీక్ హార్ట్ అయితే అస్సలు ఈ వెబ్ సిరీస్ అస్సలు చూడకండి. మీరు కనుక మంచి క్రూయల్ మూవీస్ చూసే వాళ్ళైతే, సో మీకు ఆ రాక్షసత్వం అంటే ఇష్టం అయితే, ఒక బోల్డ్నెస్ అనేది ఇష్టం అయితే కనుక ఈ యొక్క పాతాల్ లోక్ని చూడండి. బట్ ద స్టోరీ మాత్రం అస్సలు, అసలు ఈ పాతాల్ లోక్ స్టోరీ మాత్రం, ఒక ఎస్ఐ ఉంటాడనమాట. ఆ ఎస్ఐ ఎప్పుడు ఒక తనకి కరెక్ట్గా సాల్వ్ చేసే కేసెస్ ఎప్పుడు రాలేదు. సో తనకి ఛాన్స్ వచ్చేది కాదు, అనుకోకుండా ఒక కేసు వస్తుంది అనమాట. సో ఈ కేసు తనకి చాలా ఇంపార్టెంట్, ఈ తనకి, తన సెల్ఫ్ రెస్పెక్ట్కి తనకి ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇది ఒక చిన్న కేసులో తన చేతికి వస్తుంది. ఇది ఒక పెద్ద, అంటే ఆల్ ఓవర్ ద ముంబై మొత్తం షేక్ చేసే కేసు అవుతుంది. సో దాన్ని మన ఇన్స్పెక్టర్ సాల్వ్ చేశాడా లేదా, అసలు ఎలా సాల్వ్, అసలు ఈ స్టోరీ ఏంటి, అసలు దాని అనుకున్న మోటో ఏంటి అనేది స్టోరీ. సో ఈ స్టోరీ మొత్తం ఇన్స్పెక్టర్ చుట్టూ తిరుగుతుంది ఎవ్రీ ఎపిసోడ్. అసలు మీరు మాత్రం మంచి ప్రతిసారి టెస్ట్లు టర్న్లు అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో యు ఆర్ గో త్రూ దస్ పాతాల్ లోక్ అనమాట. నిజంగానే మీరు పాతాల్ లోకంలో వెళ్ళిపోతారు. సో డోంట్ మిస్ దిస్ పాతాల్ లోక్. నెంబర్ 5, మన ఆహాలో ఫస్ట్గా వెబ్ సిరీస్లో రిలీజ్ అయిన ఒక సంచలనం. సో చాలామంది చూసే ఉంటారు, చూడకపోతే దీని గురించి చెప్తున్నాను, చూడండి. అదే సిన్, SIN, సిన్. సో ఈ సిన్ వచ్చేసరికి ఏంటంటే ఒక బోల్డ్ అడల్ట్, ఒక రా వెబ్ సిరీస్ అనమాట. సో ఈ దీని ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే, మన హీరో వచ్చేసి ఒక ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాం అనమాట. సో వాళ్ళకి ఎంత చైతన్యపరచాలి అనే డిపార్ట్మెంట్లో పనిచేస్తాడో అంత కామన్ ఫెలో అనమాట వాడు. సో ఈ తనకి ఈ రిలేషన్షిప్లో ఉండడం అనేది ఒక వ్యసనంలో అలవాటైపోయింది. సో దానివల్ల ఒక తను ఆ ఫిజికల్ రిలేషన్షిప్ కోసమే పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఈ పెళ్లి చేసుకున్నాక ఏంటంటే ఈ విషయం ఆ భార్యకి తెలుస్తుంది. అండ్ తను వాడు ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ రేజెస్ ద కాన్ఫ్లిక్ట్స్ అనమాట. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, అండ్ ఈ మోటో ఎలా ఉంటుంది, అండ్ మీరు కనుక జస్ట్ చూడండి, నా కోసం ఈ సిన్ చూడండి. మీకు క్లైమాక్స్లో మాత్రం బూమ్ అనే క్లైమాక్స్ ఉంటుంది అనమాట. సో ఆ క్లైమాక్స్ కోసమైనా ఈ వెబ్ సిరీస్ని తప్పకుండా చూడాలి. సో వెబ్ సిరీస్ అనగానే మన నెట్ఫ్లిక్స్లో అలాంటి వెబ్ సిరీస్లో గంటలు ఉండదనమాట, అన్ని తిప్పి కొడుతూ ఒక మూవీ అంటే 3 hours ఉంటుంది కావచ్చు, అంతే అది. సో ఆహాలో పెద్ద డ్యూరేషన్ ఉన్న వెబ్ సిరీస్ పెద్దగా ఇవ్వనమాట. సో జస్ట్ 3 hours అంటే ఒక మూవీ లాగా, జస్ట్ మూవీ లాగానే ఉంటుంది ఇది. సో మీకు కనుక చూడాలనిపిస్తే మాత్రం ఈ ప్రతి ఒక్క నేను చెప్పే వెబ్ సిరీసెస్ అన్ని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ డోంట్ మిస్ ద సిన్. నెంబర్ 4 వచ్చేసరికి లూజర్. G5 రిలీజ్ అయింది ఈ లూజర్. సో నా పర్సనల్గా ఇప్పటివరకు నేను చూసిన తెలుగు వెబ్ సిరీస్లో ద బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ వచ్చేసరికి ఈ లూజర్ అని చెప్తాను. సో మనకు తెలిసిన ప్రియదర్శి ఎవరు, సో హీఈస్ కామెడీ కామిక్ ఫెలో, ఒక కమెడియన్ గా. బట్ దిస్ వెబ్ సిరీస్ చేంజ్ హిమ్ టోటల్లీ. తన షేడ్ ఎంతో బయటకు చూపించింది, తన యాక్షన్ స్కిల్స్ ఎంతో బయటకు చూపించింది వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ ఏంటంటే 2007 అండ్ 1995 అండ్ 1985లో ఈ స్టోరీ ప్లాట్ అని రన్ అవుతూ ఉంటుంది అనమాట. 2007 వచ్చేసరికి ప్రియదర్శిది ఈజ్ ఏ మన రైఫల్ కాంపిటీషన్లో టాప్ రావాలి అనుకుంటాడు. సో తన మెరిట్ ఎంతో చూపించాలి, స్టేట్లో సెలెక్ట్ అవుదామని అనుకుంటాడు. సో తన అంబిషన్ తను ఏం చేసాడని కష్టాలని 2007లో చూస్తాము ప్రియదర్శిది. అండ్ నెక్స్ట్ 1995లో ఒక అమ్మాయి, సో ముస్లిం అమ్మాయి ఏంటంటే తను బ్యాడ్మింటన్ ఆడాలి, బ్యాడ్మింటన్ ఫీల్డ్లో తను ప్రో అవ్వాలి అనుకుంటుంది. బట్ తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అండ్ నువ్వు మన ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినావు, సో నువ్వు అట్లా షెడ్యూల్ వేసుకొని ఆడితే కరెక్టా అనే ఒక ఓల్డ్ మెంటాలిటీని ఎలా క్రాస్ చేసింది, ఏం హర్డిల్స్ పడింది బ్యాడ్మింటన్కి, తనకి ఇచ్చిన తన నచ్చిన ఏం కోసం అనేది అండ్ 1995లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1985లో వచ్చేసరికి ఏంటంటే ఒక క్రికెట్ రంజీ ట్రోఫీకి ఒక క్రికెటర్ సెలెక్ట్ అవ్వాలనుకుంటాడు. సో దానికి తను చేసిన కష్టాలేంటి. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఏం సాధించడానికి ఏం కష్టాలు పడ్డారు అనేదే ఈ వెబ్ సిరీస్ అన్నమాట. సో నా దృష్టిలో నేను చూసిన వరకు ద బెస్ట్ వెబ్ సిరీస్ ఐ ఎవర్ వాచ్ ఇన్ తెలుగు అని నేను చెప్పాలి అంటే మాత్రం నేను చెప్పేది లూజర్. G5లో ఉంది, సో డోంట్ మిస్ దిస్ ఫర్ షూర్. నెంబర్ త్రీ వచ్చేసరికి మళ్ళీ ఆహాలోనే రిలీజ్ అయింది. అదే వచ్చేసరికి మన సత్యదేవ్ నటించిన లాక్డ్. సో ఈ లాక్డ్ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే మన డాక్టర్ చక్రవర్తి అని ఒక న్యూరో సర్జన్ ఉంటాడనమాట. హీఈస్ ద బెస్ట్ ఇన్ హిస్ ప్రొఫెషన్. సో తను ఏంటి అంటే ఎంత క్రిటికల్ కేసు వచ్చినా కూడా తను సాల్వ్ చేస్తాడు. సో అలా సాల్వ్ చేయడానికి తను ఓన్ కొన్ని రీసెర్చెస్ చేస్తాడనమాట. అనుకోకుండా ఒక రోజు తన ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు వచ్చి దొంగతనానికి వస్తారు. అక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంట్లో ఎవరో ఉన్నారు ఇంకా. సో వీళ్ళు ముగ్గురు ఇంట్లో లాక్ అయిపోతారు. ఇంట్లో ఇంకొకరు సస్పిషియస్ పర్సన్ ఉన్నారు. సో ఎవరు ఆ పర్సన్, అసలు ఎందుకు, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేదే ఈ లాక్డ్ స్టోరీ. బట్ ఎవ్రీ సెకండ్ ఇంటెన్స్. అసలు మీరు ఈ స్టోరీని అసలు గెస్ చేయలేరు. ప్రతి క్షణం స్టోరీ అనేది ఏటో మారిపోతుంది. మన ప్రస్థానం డైలాగ్ ఉంటుంది కదా, హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. అలాగే అసలు ఈ సినిమాలో హీరో ఎవరో విలన్ ఎవరో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరో ఏం అర్థం కాదు. ప్రతి ఒక్కరు హీరోలే, ప్రతి ఒక్కరు విలన్లే. సో డోంట్ మిస్ దిస్ లాక్డ్ ఫర్ షూర్. నెంబర్ 2 వచ్చేసరికి మళ్ళీ సత్యదేవ్ నుంచలే, బట్ ఈసారి G5లో రిలీజ్ అయింది. దట్స్ గాడ్స్ ఆఫ్ ధర్మపూర్. సో ఈ గాడ్స్ ఆఫ్ ధర్మపూర్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ మన గ్యాంగ్స్టర్ మూవీ స్టోరీ, బట్ ద టేకింగ్ చేంజ్డ్ దిస్ వెబ్ సిరీస్. సో ఈ గాడ్స్ ఆఫ్ ధర్మపూర్ ఏంటంటే ఒక చిన్న స్థాయి నుంచి వెళ్ళి ఒక పెద్ద రూలర్గా ఎలా ఎదిగాడు అనేది ఈ స్టోరీ అనమాట. ధర్మపూర్ని ఏ లెవెల్ ఎవరు అనేది ఈ స్టోరీ. సో మన దళపతి మూవీస్ లాగా అండ్ గ్యాంగ్స్టర్ కామన్ మూవీస్ లాగా ఒక చిన్న స్థాయి నుంచి పెద్దకి ఎదగడమే ఈ స్టోరీ ప్లాట్స్. యాస్టీస్ ఒక కూలి పని చేసుకునేవాడు ఎట్ ద టాప్ ఆఫ్ ద ధర్మపూర్ని అండ్ పాలిటిక్స్ని రూల్ చేసే వాళ్ళ ఎలా ఎదిగాడు అనేది ఈ ధర్మపూరి స్టోరీ. ఎవ్రీ సీన్, ఎవ్రీ ఎపిసోడ్ ఈస్ టాప్ నాచ్లో ఉంటుంది అనమాట. ఆ టేకింగ్ లెవెల్స్ అండ్ ఆ ఎలివేషన్ లెవెల్స్ అనేవి ఈ స్టోరీని అండ్ ఈ వెబ్ సిరీస్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాయి. అంటే ఇప్పుడు కేజీఎఫ్ చూడండి. మన కేజీఎఫ్ ఏంటంటే స్టోరీ కాన్ మనందరూ తెలిసింది, బట్ ద ఎలివేషన్, ద టేకింగ్, ఇట్స్ టాప్ నాచ్. సో అలా టాప్ నాచ్కి తీసుకెళ్ళింది కాబట్టి అది మనకి చాలా బాగా నచ్చింది. సో అలా ఆ టేకింగ్కి అండ్ దానికి టాప్ నాచ్ తీసుకెళ్ళి ప్రూవ్ చేసిన వెబ్ సిరీస్ ఏంటి అంటే గాడ్స్ ఆఫ్ ధర్మపూర్ అని చెప్తాను. G5లో ఉంది. డోంట్ మిస్, యూ విల్ ఫ్యాన్ ఫర్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి. నెక్స్ట్ నెంబర్ 1. అసలు ఇది యూట్యూబ్లో రిలీజ్ అయింది గాయస్. ఇది చాలామంది తెలిసే ఉంటుంది, బట్ అయినా చెప్తున్నాను. అదే సాఫ్ట్వేర్ డెవలపర్. యా, ఇప్పటికీ 9 seasons 9 episodes వచ్చినాయి. సో 9th ఎపిసోడ్ మొత్తం మన స్టాటస్లలో మొత్తం చెలరేగిపోతుంది అనమాట. సో ఇది చూసిన తర్వాత చాలామంది వైష్ణవి అనే అమ్మాయికి ఫ్యాన్ అయిపోయారు అనమాట. తను ఎవరో కాదు, మన ఈ వెబ్ సిరీస్లో హీరోయిన్ అనమాట. సో స్టోరీ వచ్చేసరికి కామన్ క్యూట్ లవ్ స్టోరీ. సో స్టోరీ వచ్చేసరికి ఏంటంటే మన హీరో వచ్చేసరికి షణ్ముఖ్. యా, అందరికి తెలుసు చాలామందికి. సో షణ్ముఖ్ వచ్చేసి హీరో అనమాట. తను ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్లో తన ఏం, తన గోల్స్, తన అంబిషన్స్ అంటూ పనిచేస్తాడు అనమాట. అనుకోకుండా అదే ఆఫీస్లోకి, తనే టీంలోకి వైష్ణవైన అమ్మాయి వస్తాడు అనమాట. హీ ఫెల్ట్ ఫర్ హర్. సో తనకి పడిపోయాడు. సో తను పడిపోయి తనకి ప్రపోజ్ చేయడానికి తను చేసే ప్రయత్నాలు ఏంటి, తను పడేయడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది ఒక క్యూట్ లవ్ స్టోరీ. సో ఇది ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది అనేది వెబ్ సిరీస్. ఇంకా అవ్వలేదు, 10th episode లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ కమింగ్ సూన్ అంట. సో 9th episode వరకు ఉన్నాయి. సో యూట్యూబ్లోనే ఉన్నాయి. కింద కావాలని లింక్స్ కూడా ఇస్తాను. డోంట్ మిస్ దిస్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇది చూసినాక మళ్ళీ నా దానికి వచ్చేసి ఎంతమంది చూసినా కింద కామెంట్ చేయండి. చూసిన తర్వాత ఎవరు నన్ను తిట్టరు. ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ చూసినాక అన్న థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ దిస్ సాఫ్ట్వేర్ అంటారు. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది, నచ్చుతుంది మీకు అని కోరుకుంటూ. సో ఈరోజు ఈ 7 వెబ్ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. 52717కి అస్సలు మెసేజ్ చేయకండి. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అంతే. లాగింగ్ అవుట్, జల్సా పీడియా.